హరీష్ గెలిస్తే ఆత్మీయులు గెలిచినట్టు అంటున్న హరీష్ అభిమానులు, ఆయన గెలుపుని సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్. సిద్దిపేట ప్రజల పక్షాన మరియు తెలంగాణ 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన ఈరోజు ఒక సామాన్య వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. నేను అతి చిన్న వయసులో, అంటే నాకు తెలియదు, నాకు రాజకీయాలు తెలియదు. ఒక సందర్భంలో నేను రాజకీయాలకు కేసీఆర్ హరీష్ రావు సంబంధించిన విషయాలకు, వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీస్కి సంబంధించి నేను ఆకర్షితున్నాయి. తిరుగుతుంది నేను ఒక సామాన్య కేబుల్ ఆపరేటర్. అయితే నేను ఈరోజు, అంటే నాకు ఒక ఇన్స్పిరేషన్ ఎవరు, సమాజపరంగా అంటే వ్యక్తిపరంగా నన్ను పుట్టించిన మా అమ్మా నాన్నల తర్వాత సమాజంలో నాకంటే ఒక గుర్తింపునిచ్చిన వ్యక్తి వారి పక్షాన, కొన్ని లక్షల మంది పక్షాన నేను మాట్లాడుతున్నాను. ఈరోజు నాకు ఒకే ఒక రకమైన ఒక ఆవేదన కలిగింది. మహాకూటమికి కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎన్నో రకాల కామెంట్స్, ఏ కేసీఆర్ ఏం ఫలితాలు, ఏం పనిచేయలేదు, ఏం చేసిండని ఆయన ముందుకు పోతుంది. ఎంతోమంది తెలంగాణ, నేను పేర్లు చెప్పాను, ఎంతోమంది తెలంగాణలో తెరాస పార్టీకి హరీష్ రావు పార్టీకి ఓటైన వ్యక్తులు భౌతికంగా బతుకున్న సామాజిక పరంగా చచ్చిపోయినట్ల లెక్క. ఎందుకు చెప్తున్నా అంటే నీ ఓటకు విలువ లేనిది, విలువ లేదు. నువ్వు వేసిన ఓటు వినియోగించుకోలేదు. నేను వ్యక్తులను, ఏ వ్యక్తికి, ఏ కులాలకు నేను నెగటివ్ గా మాట్లాడుతున్నాను. అభివృద్ధిని చూసి, అభివృద్ధి చేసిన వ్యక్తికి ఓటేయలేకపోతే మీరు ఓటు వేసినా ఎదుటి వ్యక్తికి వేసినా లాభం లేనట్టే లెక్క. మీరు సమాజ పరంగా మీరు అందులో ఇన్వాల్వ్ కాలేరు. దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి, 1,18,669 ఓట్ల మెజారిటీ ఇచ్చిన సిద్దిపేట ప్రజలకు అందరి పక్షాన మేము కృతజ్ఞత జరుపుతున్నాం. జై కేసీఆర్, జై హరీష్.